Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantala Nundi 10 Gantala Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అప్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టుమట డోక రోడ్లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. జీవితాంతము చేపట్టు
నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. విశ్వాసనవను కవరు మేరిగినా లోక సంద్రము నాపై ఎగసిన విశ్వాసనవను కవరు మేరిగినా నిలువగలనా ఒక నిమిషమైనను, నిలువగలనా ఒక నిమిషమైనను, నే బ్రతుకగలనా ఒక నిమిషమైనను, నిమిషమైనను యేసు నా చేయి విడచిన, యేసు నా చేయి విడచిన, చేయి పట్టుకో నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో, నే జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో, యేసు నా చేయి పట్టుకో, యేసు నా చేయి పట్టుకో, యేసు నా చేయి పట్టుకో. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రం. ఆసక్తితో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ మా శుభములండి, అందరికీ మా హృదయపూర్వక వందనాలండి. ఈ మంచి సమయంలో మీ అందరితో కూడా కలిసి దేవదేవుణ్ణి స్తోత్రించే భాగ్యం కృపగల దేవుడు అనుగ్రహించినందులకు ప్రభుని స్తోత్రిస్తున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథాలున్న వారు మీ గ్రంథాలు తెరిచి అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. మరియు మీరు కాలము ఎరిగి నిద్ర మేల్కొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటి కంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. హల్లెలూయా. ఈ మాటలు మనం పరిశీలిస్తే అపోస్తలుడైన పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి లేఖ రాస్తూ ఆయన అంటున్న మాట చూడండి, మరియు మీరు కాలము ఎరిగి. ప్రస్తుతం మీరున్న కాలం ఎలాంటిదో మీరు ఎరిగి, నిద్ర మేలుకునే వేళ అయినది అని తెలుసుకుని అలా చేయండి. నిద్రపోయే వేళ కాదు, అశ్రద్ధగా ఉండే వేళ కాదు, నిర్లక్ష్యంగా ఉండే వేళ కాదు, ఇది నిద్ర లేచే వేళ, మెలకువగా ఉండే వేళ, నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలా చేయండి. అంటే ఏమన్నాడు చూడండి, మనం విశ్వాస జీవితం అడుగుపెట్టామే, విశ్వాసములో మనం అడుగుపెట్టినప్పటి కంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపంగా ఉంది. అదేంటండి, రక్షణ ఎప్పుడు పొందేశాంగా మనం?
బాప్తిస్మం పొందాం, రక్షణ పొందలా. రక్షణ పొందటం అంటే ఏంటో తెలుసా? ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి నిత్య లోకమైన లోకానికి మనం ఎప్పుడు వెళ్ళిపోతాము అంటే, నిత్య లోకం అంటే రెండు ఉన్నాయి, అవి కూడా, ఒకటి నిత్యము ఉండే పరలోక రాజ్యం, ఇంకోటి నిత్యము ఉండే నరకం. ఇది కొన్ని యుగాలు ఉంటుంది, అది యుగ యుగాలు ఉంటుంది. ఇప్పుడు యుగ యుగాలు ఉండే ఆ నిత్య నరకం తప్పించుకొని దేవుడు ఉండే ఆ నిత్య రాజ్యంలోనికి మనం అడుగు పెడితే అమ్మయ్య రక్షించబడ్డాను అన్నమాట. ఆ రోజున మనం అనుకోవాలి రక్షించబడ్డానని, రక్షణ పొందుతూ ఉన్నాం. అపొస్తలుడైన పౌలు భక్తుడు మరొక చోట అంటాడు, సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి అది వెర్రితనం, కానీ రక్షింపబడుచు ఉన్న మనకు అది దేవుని శక్తి. హల్లెలూయా. అంటే ఇప్పుడు రక్షించబడుచు ఉన్నాం, మనం ప్రాసెస్లో ఉన్నాం, పొందుతాము ఒక రోజున రక్షణ. హల్లెలూయా. మనందరం ఈ పాపిష్టి లోకాన్ని విడిచిపెట్టి దేవుడు ఉండే లోకానికి మనం వెళ్ళిపోబోతున్నాం. అక్కడికి వెళ్ళి అడుగుపెట్టిన తర్వాత థ్యాంక్ యూ లార్డ్, మిమ్మల్ని నమ్ముకున్నందుకు, నన్ను మీరు రక్షించారు, మీకు కృతజ్ఞతలని ఆ రోజు మనం ఆనందించాలి. ఏమో చిన్ని లోపం ఉన్నా సరే ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పమా? సైతాన్ ఉండే లోకానికి వెళ్ళిపోతాం, అది నిత్య నరకాగ్ని గుండం. అక్కడికి వెళితే ఇక ఉపయోగం లేదు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మనం విశ్వాస జీవితంలో అడుగు పెట్టినప్పటి కంటే ఇప్పుడు రక్షణ పొందే గడియ మరీ సమీపంగా ఉంది. అంటే రక్షణ పొందాలంటే రెండు రెండు జరగాలి, ఒకటి మనమైనా పోవాలి, లేకపోతే ఏసైనా వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగబోతుంది. ఏమంటే ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి, మీరు బాప్తిస్మం పొందినప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని సంవత్సరాలు దొల్లి వెళ్ళిపోయింది, అంటే ఇప్పుడు మరణానికి దగ్గరకు వచ్చామా మనం? ఇంకా మరణం చాలా దూరానికి వెళ్ళామా? దగ్గరకు వచ్చేస్తున్నాం. ఒక బర్త్డే జరుపుకుంటున్నామంటే సెలబ్రేట్ చేసుకోండి, కానీ డెత్డే దగ్గరికి వస్తున్నారన్న సంగతి మాత్రం మర్చిపోవద్దు అంటున్నాను. ఏమండి, ప్రభు రాకడ దినానికి దగ్గర పడిపోతున్నాం. కాబట్టి రక్షణ మరి సమీపంగా ఉంది, ఇప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఉండాలో ఆ రియాక్షన్ గురించి కాసేపు మనం విందామండి. ఏమండి, లూకా శుభవార్తలో 21వ అధ్యాయంలో 31వ వచనంలో చూస్తాను చూడండి, అటువలే మీరు ఈ సంగతులు, అంటే 21వ అధ్యాయం అంతా ఆయన రాకడక ముందు ఏమేమి జరుగుతావని చెప్పాడో అవన్నీ జరిగిపోతా ఉన్నాయి. ఈ సంగతులు జరుగుట మీరు చూచిన కొలది దేవుని రాజ్యం సమీపమాయను అని తెలుసుకోండి. దేవుని రాజ్యం, దేవుని రాకడ సమీపంగా ఉంది, ఆయన రాజ్యంలోనికి మనం వెళ్ళబోతున్నాం అని తెలుసుకోండి. ఏ సంగతులు మీకు చెప్పబోతున్నాను నేను కాసేపట్లో, ఈ సంగతులు అంటే కొన్ని సంగతులు జరగబోతున్నాయి. లూకా శుభవార్త 21వ అధ్యాయంలోను, మత్తయి శుభవార్త 24వ అధ్యాయంలోను, మార్కు శుభవార్త 13వ అధ్యాయంలోను ఆయన శిష్యులకు ఆయన వివరంగా చెప్పారండి, నేను ఈ లోకానికి వచ్చే ముందు ఇవి జరగబోతున్నాయి, ఇవి జరగబోతున్నాయి, ఇవి జరగబోతున్నాయి, ఇవి జరగబోతున్నాయి అని కొన్ని సూచనలు, కొన్ని ఏంటంటే చాలా సూచనలు చెప్పారు. ఆ సూచనలన్నీ చెప్పి కంక్లూషన్లు ఇక్కడ అంటున్నారు, మీరు ఈ సంగతులు జరుగుట చూచిన కొలది మీరేమనుకోవాలి చెప్పనా? అమ్మో ప్రభు రాకడ దినం సమీపంగా ఉందని తెలుసుకొని దానికి తగినట్టుగా రియాక్ట్ అవ్వండి. అంతేగాని నిర్లక్ష్య వైఖరి విడవండి, అశ్రద్ధ మానండి, ఇకనైనా శ్రద్ధగా భక్తి చేయండి. మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు భక్తుడు మాట్లాడుతూ ఒక మాట అంటారు చూడండి, 10వ అధ్యాయము 37వ వచనంలో, ఇక కాలము బహు కొంచెముగా ఉంది. కాలం ఎంత ఉంది? బహు కొంచెముగా, ఇంక ఎక్కువ లేదు, ఇక కాలం బహు కొంచెముగా ఉంది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా వస్తున్నాడు. ఇక కాలం ఎక్కువ లేదు, ఇక టైం ఎక్కువ లేదు, వచ్చుచున్న ప్రభు కూడా ఆలస్యం చేయక త్వరగా వచ్చేస్తున్నారు. ఆయన త్వరగా వచ్చేస్తున్నారు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, ఒకవేళ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా హృదయం, నా ఆత్మ ఎంతో వేదన పడిద్ది, దుఃఖపడిద్ది. కాబట్టి ఈరోజున దేవుని బిడలారా, విశ్వాసులారా, మీకు కొన్ని ఒడిదుడుకులు జరుగుతున్నాయా? మీ కుటుంబంలో కొన్ని కలవరాలు ఉన్నాయా? మీకు కొన్ని ఆర్థిక ఇబ్బందుల, కొన్ని వ్యాధుల, కొన్ని సమస్యల, జనం మోసం చేశారా, ఇబ్బందుల్లో సమస్యలలో పడుతున్నారా? ఇలాంటి పరిస్థితుల్లో మీ విశ్వాసం తరగకుండా చూసుకోండి. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా వచ్చేస్తున్నాడు, ఆయన వచ్చేస్తున్నాడు. మీరు జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకోండి, ఎందుకంటే ఆ దినం సమీపిస్తుంది, ప్రభు రాకడ దినం సమీపిస్తుంది. ఇక కాలం ఎక్కువ లేదు, బహు కొంచెముగా ఉంది, ఇక కాలము బహు కొంచెముగా ఉంది, వచ్చుచున్నవాడు ఆలస్యంగా చేయక త్వరగా వచ్చేస్తున్నాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసము
మూలంగా జీవించను, విశ్వాసం మూలంగా జీవించను. వెనుక తీయొద్దండి పరిస్థితులను చూచి, భక్తిలో తరగొద్దండి, ఇంకా కొంచెం పెరగండి, వెనుక తీయొద్దండి. ఎందుకంటే మన దేవుడు ఆలస్యం చేయక త్వరగా వస్తున్నాడు. ఇదే సమయంలో కాలం బహు కొంచెముగా ఉందని అపవాది తెలుసుకొని వాడు ఎంత స్పీడ్గా రియాక్ట్ అవుతున్నాడు. ఒక్కసారి ప్రకటన గ్రంథం 12:12 మనం చూస్తే, ఆకాశవాసులారా, ఆకాశమా, ఆకాశ నివాసులారా, బహుగా సంతోషించండి. సముద్రమా, భూమి, ఇదిగో మీకు శ్రమ వచ్చింది. అదేంటో చెప్పన, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసి బహు క్రోధము గలవాడై మీ ఎదుకు వస్తున్నాడు. అపవాది తనకి ఎక్కువ సమయం లేదు, ఎక్కువ సమయం లేదు అని తెలుసుకొని ఎలా వస్తున్నాడు అంటే మీ మీదకి బహు క్రోధంగా వస్తున్నాడు. ఏంటి అతని క్రోధం ఏంటి? మనల్ అందరినీ విశ్వాసంలో నుండి తొలగించాలి, దేవుని నుండి దూరం చేయాలి, భక్తిని తరిగిపెట్టడి చేయాలి. మన దేవుని మీద పెట్టే కాన్సన్ట్రేషన్, భక్తి మీద, ప్రార్థన మీద, దేవుని సన్నిధిలో మనం చూపించే కాన్సన్ట్రేషన్ని డైవర్ట్ చేసి మనల్ని దేవునికి దూరంగా చేసి మనల్ని భ్రష్టత్వానికి, తనతో పాటు నిత్య నరకాగ్ని గుణానికి తీసుకువెళ్ళటమే అపవాది యొక్క ముఖ్య ఉద్దేశం అండి. కనుక అలా మనల్ని దేవునికి దూరంగా చేసి, ఆసక్తిలో తగ్గించేసి, భక్తిలో తగ్గించేసి మనల్ని దేవునికి దూరంగా చేయటానికి అపవాది బహు క్రోధం గలవాడే వచ్చి పడుతున్నాడు మీ మీద. మీ మీద వచ్చి పడుతున్నాడు. జాగ్రత్త, ఇంతకు ముందు ఎంత జాగ్రత్తగా చేసేవాళ్ళు, ఇప్పుడు ఇంకెక్కువ జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే ఇక కాలం ఎక్కువ లేదు, బహు కొంచెముగా ఉంది, బహు కొంచెముగా ఉంది. జాగ్రత్తగా మీ భక్తిని కాపాడుకోండి. నా ఎదుట నీతిమంతులైన వారు విశ్వాసం మూలంగా జీవించండి. అపవాది యమ స్పీడ్గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు విశ్వాసులారా, మీరు మరెక్కువ జాగ్రత్తగా ఉండండి, మరెక్కువ జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ భక్తి చేసే మనం నిర్లక్ష్య వైఖరిని విడిచిపెడదామండి. ఏమండి, అశ్రద్ధ విడిచిపెడదాం. ఏదో వెళ్ళారా, వెళ్ళాం. ఏదో వచ్చారా, వచ్చాం. అయ్యిందా, అయ్యింది. వేసారా కానుక, వేసారు. దండం పెట్టుకున్నారు, పెట్టారు. ప్రార్థన చేయించుకున్నారు, చేయించుకున్నారు. అయిపోయింది, ఇక అయిపోయింది, ఇక నెక్స్ట్ వీక్ నో ప్రాబ్లం అని అనుకునే రోజులు కావివి. జాగ్రత్తగా భక్తిని జాగ్రత్తగా కాపాడుకుంటూ భక్తి ఏమేం చేయాలనుకుంటున్నారో ఆ చేయాలనుకున్న భక్తిలోకి మీరు వెళ్ళిపోవాల్సిన టైం దగ్గర పడిందండి. ఈ టైం ఎంత పీక్ స్టేజో మీకు చెప్తాను, జాగ్రత్త వినండి. నా స్టడీ పద్ధతి ఎలా ఉండేదో చెప్తా. అలాంటి పద్ధతి ఎవరు పెట్టుకోవద్దండి, ఎందుకంటే నాలాంటి టార్చర్ కూడా ఎవరికొద్దు. ఏమండి, నేను ఎలాంటి పద్ధతి అంటే సంవత్సరం అంతా, అది స్కూల్ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, నాకు ఇది ప్రాక్టీస్, ఇది బ్యాడ్ ప్రాక్టీస్ అనాలి. సంవత్సరం అంతా మరి ప్రతిరోజు క్లాసులో నేను నా అటెండెన్స్ పర్ఫెక్ట్ 100% ఉండేదండి అటెండెన్స్. ఎందుకు అంత పర్ఫెక్ట్ ఉండేది చెప్పన, ఇంట్లో ఉంటే యమ దొరుకు ఉండేది ఇంట్లో. ఎందుకంటే స్కూల్ ఎక్కబడితే ఇంట్లో యమ కోటింగ్ కాబట్టి ఈ కోటింగ్ కన్నా ఆ కోటింగే బెస్ట్ అని అక్కడికి వెళ్ళిపోయాను నేను. అయితే ఆ స్కూల్లో మరి నా అటెండెన్స్ 100% ఉండేది. అటెండెన్స్ మాత్రమే కాదండి, అక్కడ నా నోట్బుక్ కూడా పర్ఫెక్ట్ ఉండేది. డేట్ వేసేవాడిని, ప్రతి క్లాసులో ఏం చెప్పారో మొత్తం రఫ్ నోట్స్ ఉండేదండి నాకు, పర్ఫెక్ట్గా రఫ్ నోట్స్ అక్కడ చెప్తూ ఉంటే ఇక్కడ రాస్తూ ఉండేవాడిని అండి. షార్ట్ హ్యాండ్ రాదు కానీ అంత స్పీడ్గా రాసేసేవాడిని నేను. అయితే అలాగ రాస్తూ ఉండేవాడిని, రఫ్ నోట్స్ ఉండేది. మెటీరియల్ అంతా పర్ఫెక్ట్గా సిద్ధం చేసుకునేవాడిని, పర్ఫెక్ట్గా ప్రతి మెటీరియల్ నేను రెడీ చేసుకునేవాడిని. అంతా చాలా ప్లాన్డ్గా, చాలా క్లీన్గా, అంత బాగా అసైన్మెంట్స్ కానివ్వండి, మరి దానికి సంబంధించిన మరి ఏదైనా కానివ్వండి, మొత్తం అంత పర్ఫెక్ట్గా నేను చేస్తూ ఉండేవాడిని. అయితే జాగ్రత్త గమనించండి, సంవత్సరం అంతా యాక్షన్ చేసేవాడిని కానీ ఒక్కరోజు కూడా పుస్తకం తీసి చదివేవాడిని కాదు నేను. ఏం చదివేవాడిని కాదు, సంవత్సరం అంతా మాత్రం అన్ని బాగున్నాయి. అయితే ఎప్పుడు నేను పుస్తకం చేసి చదవటం ఆరంభించేవాడిని చెప్పనా, నెల రోజులకి ఇక ఎగ్జామినేషన్ ఉందనగా, ఇక అనౌన్స్మెంట్ చేశారు నెల రోజుల్లో ఎగ్జామినేషన్. ఎప్పుడైతే అనౌన్స్మెంట్ జరిగిందో ఇక పుస్తకం తీసి ఇక ఏం చదివేసేవాళ్ళండి, టెన్షన్. ఎందుకు చెప్పనా, నేను పాస్ అవ్వకపోతే మా నాన్నగారు కోటింగ్ తట్టుకోలేను. పాస్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ పాస్ అవ్వకపోతే మా నాన్నగారు కోటింగ్ తట్టుకోలేను. అట్ ద సేమ్ టైం నేను పాస్ అవ్వకపోతే విశ్వాసులంతా, ఇప్పుడు మా పిల్లల్ని మీరు ఎలా అడుగుతున్నారో అలాగే నన్ను మా నాన్నగారు విశ్వాసులంతా అడుగుతారు, బాబు పాస్ అయ్యవా, ఏ క్లాస్ వచ్చింది, ఎన్ని మార్కులు వచ్చినాయి అని అందరూ అడుగుతారు కదా. వాళ్ళకి సమాధానం చెప్తాను, నా దగ్గర ఒక ఆన్సర్ ఉండాలి కదా, నేను పాస్ అవ్వకుండా అబద్ధాలు ఎలా చెప్పగలను. కాబట్టి విశ్వాసుల కోసమైనా నేను పాస్ అవ్వాలి, మా నాన్నగారి కోసమైనా పాస్ అవ్వాలని ఇప్పుడు నెల రోజులు ఎగ్జామినేషన్ ఉందనగా అప్పుడు పట్టుకునేవాడిని. పగలు రాత్రి తేడా తెలిసేది కాదు, ఒక 2 గంటలు 3 గంటలు పడుకునేవాడిని అంతే. 2-3 గంటలు మించి పడుకునేవాడు కాదు. ఇక పగలు రాత్రి నొప్పి వచ్చేసే తలకాయ, ఏం టెన్షన్ అండి, మామూలు టెన్షన్ కాదు, అంత టెన్షన్గా చదివేవాడిని. నేను అంటున్నాను, నేను ఇంకా 30 రోజులు టైం ఉందనగా పుస్తకం పట్టుకునేవాడిని, అయితే పాస్ అయిపోయేవాడిని. ఎలాగంటే అమ్మయ్యా పాస్ అయిపోయి థ్యాంక్ యూ లార్డ్ అనుకునేవాడిని నేను. నిజంగా ఒకసారి ఇక్కడ ఆలోచిస్తే మీకు 30 రోజులు టైం కూడా లేదు, ఇప్పుడు 20 రోజులు టైం ఏముంది, అంత దగ్గరలో పడ్డాను. 30 రోజుల టైంలో నేను ఎంత పీక్ స్టేజ్లోకి వచ్చి ఎంత టెన్షన్గా చదివి పాస్ అయ్యి అమ్మయ్యా ఫెయిల్ అయిపోతాను అనుకున్నా, ఎంత అవమానం, మా తండ్రి ఏం కోటింగ్ అమ్మో అనుకున్నాను, పాస్ అయ్యే థ్యాంక్ యూ లార్డ్ అనుకున్నామని నేను. నిజంగా ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ కూర్చున్న మీకు నాకు ఎంత టైం ఉంది చెప్పను, ఇప్పటికి చాలా టైం వేస్ట్ చేసాం. ఇయర్ అంతా వేస్ట్ చేసి లాస్ట్ మంత్ నేను పట్టుకున్నట్టుగా మీరు కూడా టైం అంతా వేస్ట్ చేశారు. దేవుడు రక్షణ పొందడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవడానికి దేవుడు ఇచ్చిన టైం అంతా వేస్ట్గా గడిపేశారు. దేనిలో, తినటంలో, తాగటంలో,
సుఖించడంలో, పనులు చేసుకోవడంలో, సంపాదించుకోవడంలో, తిరగటంలో, ఏదో 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 దేని దేనికో మన టైం అంతా వినియోగించేసి టైం అంతా వేస్ట్ చేసాం. ఇప్పుడు ఏ టైం దగ్గరికి వచ్చామంటే ఇంకొక 20 డేస్లో మనం ఎదుర్కోవాల్సిన రోజు దగ్గరికి వచ్చేసింది. అంత దగ్గరగా ఉంది. ఇప్పుడు ఆ సమీపించిన ఆ దినములో దువార్డే అనమాట. మనం ఎంత దగ్గరలో ఉన్నాం, ఇప్పుడు ఇంకెంత జాగ్రత్తగా భక్తిని చేయాలి, ఇంకెంత శ్రద్ధగా ఆసక్తిగా భక్తి చేయాలో ఒక్కసారి మీరు ఆలోచించండి. దానికి తగినట్టుగా భక్తి చేయడానికి మీరు సిద్ధపడండి. ఇంతకీ దినం అంటున్నారు, ఏం దినం అండి అది? అసలు దాని గురించి మేము కొంచెం తెలుసుకోవాలని ఉందంటే మీకోసం నేను చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చూడండి, దానియేలు గ్రంథం 8వ అధ్యాయము నేను మీకోసం 19వ వచనం చదువుతున్నాను. దయచేసి చూడండి ఆ దినాన్ని గురించి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు. మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు కలగబోవునట్టి సంగతులు నీకు తెలియజేయుచున్నాను. ఎలాగా అది నిర్ణయించిన అంత్యకాలమును గూర్చినది. ఏంటి అది ఏంటంట? నిర్ణయించిన అంత్యకాలం గూర్చి నిర్ణయించాడు. ఆ దినం ఎలాంటి దినం? దేవుడు ఆల్రెడీ నిర్ణయించిన అంత్యకాల దినం అది. అది నిర్ణయించాడు, పలానా రోజు నిర్ణయించేశాడు. నిర్ణయించబడిన దినం, దేవుడు నిర్ణయించిన దినం. ఈ దానియేలు గ్రంథంలో నేను కొంచెం ముందుకు వెళితే ఇంకో చోట కూడా నేను చూపిస్తాను. చూడండి దాని గ్రంథం 11వ అధ్యాయం చూద్దాం. 11వ అధ్యాయము 27వ వచనం నేను మీకోసం చదువుతున్నాను. చూడండి 27వ వచనం 27వ వచనం లాస్ట్ బట్ వన్ లైన్ నేను చదువుతున్నాను. నిర్ణయ కాలమందు సంగతి జరుగును. ఏ కాలం అది? మళ్ళీ ఇక్కడ అంటున్నాడు నిర్ణయ కాలం అని. 29వ వచనంలో కూడా అదే మాట అంటాడు. చూడండి, నిర్ణయ కాలమందు మరలి, అంటే నిర్ణయ కాలం అనే దాని గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. ఇక 35వ వచనంలో కూడా దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు. చూడండి 35వ వచనం నిర్ణయ కాలము ఇంకా రాలేదు కనుక అంత్యకాలము వరకు జనులను. చూడండి చూడండి, అంటే నిర్ణయ కాలం గురించి అక్కడ మాట్లాడాడు. 36వ వచనంలో కూడా మనం పరిశీలిస్తే ఆ లాస్ట్ లైన్లో అంటాడు, అంతటా నిర్ణయించినది జరుగును. ఏమండి మాటి మాటికి మీరు విన్న మాట ఏంటి? నిర్ణయ కాలం అన్నాడు, నిర్ణయించింది జరుగును అన్నాడు, నిర్ణయ కాలం సమీపమైంది అంటాడు. అంటే ఒక నిర్ణయించిన ఒక కాలం ఉంది. ఏమంటే ఇంకో మాట కూడా మీకు చూపిస్తాను నేను. మలాఖీ గ్రంథం ఒకసారి తీయండి. పాత నిబంధనలో లాస్ట్ పుస్తకం లాస్ట్ పేజ్ అది 4వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఎలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. ఏ దినం వస్తుందంట? నియమింపబడిన దినం వచ్చుచూ ఉన్నది. ఒక దినం నియమింపబడింది, ఆ దినం వచ్చేస్తుంది. ఇందాకేమన్నాడు? నిర్ణయించిన దినం వస్తుంది అన్నాడు, నిర్ణయించినట్లుగా జరుగును అన్నాడు. నిర్ణయ దినం నిర్ణయించినట్లు జరిగింది, నియమింపబడిన దినం అన్నాడు. ఇది ఎలాగా మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను, జాగ్రత్త వినండి. మా అబ్బాయి పెళ్ళండి. ఎప్పుడు నిర్ణయించారండి? 1వ తారీఖు నిర్ణయించామండి. నిశ్చితార్థాలు అయిపోయినాయండి. ఈ నెల 20వ తారీఖు నిశ్చితార్థం అని నిర్ణయించుకున్నామండి రెండు ఫ్యామిలీస్. అంటే ఇప్పుడు ఏం నిర్ణయించుకున్నారు? నిశ్చితార్థం 20వ తారీఖు అని, వివాహం 1వ తారీఖు అని నిర్ణయించుకున్నారు. ఓకే, నిర్ణయించినట్లుగా జరుగునుగాక. ఆ నిర్ణయ కాలంలో మీరు వచ్చేయాలండి. ఆ నిర్ణయ కాలంలో మీరు రావాలండి. తప్పనిసరిగా మీ ప్రజెన్స్ మాకు కావాలండి. మీరు ఉండాలండి. ఆ నిర్ణయించిన టైంలో మీరు మాతో ఉండాలండి. అంటే నిర్ణయించిన కాలం అంటూ ఇప్పుడు చూడండి, నిశ్చితార్థం పలానా రోజని, వివాహం పలానా రోజని అలా నిర్ణయిస్తూ ఉంటామే. దేవుడు, గాడ్ ది ఆల్మైటీ, ఆయన నిర్ణయించాడంట భూలోకానికి అంత్యకాలం ఒకటే నిర్ణయించాడంట. ఆ అంత్యకాలాన్ని ఎప్పుడు నిర్ణయించాడు? భూమికి పునాది వేసిన రోజే నిర్ణయించాడండి. ఆదిలోనే దేవుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయించిన కాలమున నిర్ణయించిన ప్రకారము జరుగును అంటాడండి. నియమింపబడిన దినం వస్తుంది, దేవుడు నియమించాడు, ఆ దినం వచ్చేస్తుంది. అంటే చూడండి, దీని అర్థం ఏంటంటే ఆల్రెడీ ఒక రోజున ఈ భూలోకానికి అంతమన్న సంగతి నిర్ణయించాడు. ఏమన్నా జాగ్రత్త గమనించండి. మీలో చాలా మంది అంటున్నారు ఏమండి, 2012 సంవత్సరంలో ప్రపంచమంతా అంతమైపోద్ది, భూగోళం బద్దలైపోతుంది అని ఏదో అన్నారండి. అన్నారండి, మీరు విన్నారండి? అయితే ఏమన్నా రెడీ అయ్యారు? రెడీ అవ్వలేదండి. మళ్ళీ అన్నారండి, సెప్టెంబర్ 23వ తారీఖున మొత్తం ప్రపంచం అంతా ఏదో అయిపోతుందండి. అన్నారండి, అన్నారండి, విన్నారండి? విన్నారు. ఏమైనా రెడీ అయ్యారా? లేదండి. ఇంకేమన్నారండి, 3వ వారం 4వ వారం ఏదో జరగబోతుంది, ఏదో జరగబోతుందంట, ఏదో అయిపోతుందంట. ఇదిగో ఈ ఆంధ్ర రెండు రాష్ట్రాలకి ముంచెత్తిపోతుందంట, భయంకరమైన విపత్తు మునిగిపోబోతుందంట. అసలు అమెరికా లాంటి పెద్ద దేశం
దేశానికే ఆ దేశమే గచగచగచగలాడిపోయింది. అంతకన్నా బీభత్సమైన మరి ఆ పెను తుఫానం పెళ్ళున దిగి రాబోతుంది. ఈ ఆంధ్ర రెండు రాష్ట్రాలకి, తెలుగు రాష్ట్రాలకి, ఈ తెలుగు రాష్ట్రాలు మునిగిపోబోతున్నాయి. ఏమండి మన తెలుగు రాష్ట్రాలకి ఇప్పటి వరకు మనకి తెలిసిన గాలి ఎంత అంటే 70 కిలోమీటర్లు, మించితే 90 కిలోమీటర్లు. అంతకు మించి ఎప్పుడు గాలి సరి తెలియదు మనకి. అయితే 200 కిలోమీటర్ల స్పీడ్తో వేగంతో గాలి విసరబోతుందంట. ఏమండి మీరు ఎక్కడున్నారు? మీరు వార్తలు వింటున్నారా? టీవీ 9లో వచ్చిన వార్త అండి. ఏమండి మనం వాట్సాప్లో లేకపోతే సోషల్ మీడియాలో వస్తున్నాయండి వార్తలు. మీరు మీకు మీకు అవేర్నెస్ ఉందనుకుంటున్నాను నేను. అయితే చూడండి వార్తలు ప్రస్తుతానికి హల్చల్ చేస్తున్నాయండి వార్తలు. ఏమంటే ఏదో ఒక నెగబు అనే ఆ గ్రహశకలం, నెగబ నిబురో సంథింగ్, మొత్తానికి ఆ గ్రహశకలం మన భూగోళం కన్నా చాలా పెద్దదంట. అది అది దూసుకుంటూ వచ్చేస్తుందంట, భూమిని అలా టచ్ చేసుకొని వెళ్ళిపోద్దంట. అది భూమి కన్నా పెద్దది కాబట్టి భూమిని అలా టచ్ చేస్తే భూగోళం మొత్తం బద్దలైపోబోతుంది. అలాంటి ఇది వస్తుందని దాని గురించి నాసా సంస్థ వారు ఇచ్చింది ఏంటంటే అసలు అలాంటిది లేనే లేదు, అది వచ్చే ఛాన్సెసే లేవు, ఇప్పుడప్పుడే లేదు, భూగోళానికి ఏమి లేదు అని. ఏమంటే కొంతమంది వస్తుందని, కొంతమంది రాదు అని, అసలు అది ఏం లేదని, ఇలా భయంకరమైన వార్తలు మనం వింటూ ఉన్నామండి. ఏదో గోళం వస్తుందని ఇంకొంతమంది అంటున్నారండి. శాటిలైట్ పంపించారు కదా మన వాళ్ళు, శాటిలైట్ సెప్టెంబర్లో పంపించారు శాటిలైట్. ఇంతకుముందు పంపించిన శాటిలైట్స్ అన్ని పక్క దేశాలలో కూడా మన ద్వారా శాటిలైట్ పంపిస్తున్నారండి. ఓ మంచి సక్సెస్ఫుల్గా పంపిస్తున్న మనోళ్ళు ఈసారి పంపించిన సెప్టెంబర్లో పంపించిన శాటిలైట్ ఫెయిల్యూర్ అయిపోయిందండి, అది ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ అది మన దాని ఏమంటారు, మనకి దానికి మధ్య కనెక్షన్ లేదు. ఇప్పుడు మనకి దానికి మధ్య కనెక్షన్ లేదు. ఇప్పుడు లేని కారణాన దాన్ని మనం ఇక్కడ నుండి మానిటరైజ్ చేయడం కుదరటం లేదు. అది పడిపోద్ది మొత్తానికి. ఎక్కడ పడిపోద్దో తెలీదు, ఎప్పుడు పడిపోద్దో తెలీదు, మొత్తానికి అక్టోబర్ నెల నవంబర్ నెలలో పడిపోద్ది. అది ఎక్కడో పడింది, పెద్ద వినాశనం జరిగింది అని. దీని గురించి పెద్ద గందరగోళం స్టార్ట్ అయిపోయింది. ఆ గందరగోళంలో జనం చెప్పిన మళ్ళీ వాళ్ళ నో ప్రాబ్లం నో ప్రాబ్లం, అది మన భూకక్షలు అలా ప్రవేశించగానే బద్దలైపోద్ది. దానివల్ల ఎవరికీ హాని ఉండదు. ఎలాగలా జనాల్ని ఓ పక్క నుండి వచ్చేస్తుంది, ముంచుకొచ్చేస్తుంది, ఇంకో పక్కన నో ప్రాబ్లం అని ఇలాగ ఒకదాని వెనబడి వాటి అన్ని ఇప్పుడు ముంచుకొచ్చినాయి. ఇవన్నీ ఎక్కడికి టార్గెట్ చేశారు చెప్పిన, అక్టోబర్ నెలాఖరులో లేకపోతే నవంబర్ ఫస్ట్ వీక్ లో సంథింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. ప్రపంచానికి ఏదో జరగబోతుంది, ఏదో విపత్తు ముంచుకొస్తుంది, ఈ ప్రపంచం సర్వనాశనం కాబోతుంది. సంథింగ్ సంథింగ్ ఏదో ఏం లేదు అని కొందరు, ఏదో అయిపోతుందని కొందరు. అసలు ఏం అవుతుంది, అసలు ఏం జరగబోతుంది? ఈ సంగతులు మీతో మాట్లాడటానికి అవన్నీ ఏంటండి, అసలు దాని గురించి బైబుల్ ఏమైనా ఉందా? ఏమండి వాళ్ళు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వాళ్ళ మాట్లాడదో వాళ్ళు చెప్పుకోవచ్చు కదా, బైబుల్లో రాసున్న ప్రకారం జరగబోతుంది అంటారు వాళ్ళు. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట దొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్తా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరుగుతాయి.
ఈ ఆరాధనలకు యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.